హాయ్ ఆల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్ మీద ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి షో దాట్ కాస్క్వేర్ ఏ బై టూ ప్లస్ కా స్క్వేర్ బీ బై టూ ప్లస్ కాస్క్వేర్ సీ బై టూ ఈజ్ ఈక్వస్ టు టూ ప్లస్ స్మాల్ ఆర్ బై టూ క్యాపిటల్ ఆర్ సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ మనం సాల్వ్ చేస్తే టూ ప్లస్ ఆర్ బై క్యాప్ టూ ఆర్ అనేది మన అంటే ఈ ఆర్హెచ్ఎస్ మనం ప్రూవ్ చేయాలి సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడో రాసుకున్నాం ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వస్ టు का स्क्वेयर ए बै टू प्लस का स्क्वे बी बै टू प्लस का स्क्वे सी बै टू सो का स्क्वे ए बै टू की फामला ए वन प्लस का ए बै टू का स्क्वेयर की का स्क्वे बी बै टू की फामला वन प्लस कास्ट बी बै टू का स्क्वे सी बै टू की फामला वन प्लस का रास्क नैक्ट टू एलसीएम दूसम वन प्लस काी प्लस वन प्लस प्लस वन प्लस वन थ्री प्लस प्लस बै टू సో ఇది ఎల్హెచ్ఎస్ వచ్చింది సో ఈ యొక్క టర్మ్ని మనం సాల్వ్ చేద్దాం దాని తర్వాత ఈ టర్మ్లో యాడ్ చేసుకుందాం సో ఈ టర్మ్ని సాల్వ్ చేయాలంటే కాసే ప్లస్ కాస్ బి ప్లస్ కాసీ ఫార్మ్లా ఏంటి కాసే కాస్ బీకి కాసే ప్లస్ కాస్ బీకి ఫార్మ్లా ఏంటి టూ కాస్ ఏ ప్లస్ బీ బై ఏ ప్లస్ బీ బై టూ కాస్ ఏ మైనస్ బీ బై టూ కదా సో అది రాసుకున్నాను కా టూ కాస్ ఏ ప్లస్ బీ బై టూ కాస్ ఏ మైనస్ బీ బై టూ ప్లస్ కాస్సీ కాస్ యాస్టీస్ రాసుకున్నాం ఎలాంటి చేంజెస్ చేయవద్దు నెక్స్ట్ ఈక్వస్ టు టూ కాస్ ఏ ప్లస్ బీ బై టూ ఈజ్ ఈక్వస్ టు ఏంటి నైంటీ డిగ్రీస్ మైనస్ సి బై టూ కదా అది రాసుకున్నాం కాస్ ఏ బై టూ మైనస్ బీ బై టూ యాస్టీస్ రాసాం మైనస్ ఉంటే ఇలా నైంటీ మైనస్ వన్ ఎయిటీ మైనస్ ఇలా మనం చేంజెస్ చేయలేం సో అందుకే యాస్టీస్ అలా రాసుకున్నాం ప్లస్ కాస్ సి టూ ఇది సైన్ అవుతుంది ఎందుకంటే ఎంత ముందుకు చెప్పినట్టు నైంటీ డిగ్రీస్ ఉంటే సైన్ అనేది చేంజ్ అవుతుంది కాస్ ఉంది కాబట్టి సైన్ సి బై టూ అయింది పాజిటివే ఎందుకంటే ఇది ఫస్ట్ క్వార్డర్లో ఆల్ ట్రిగ్నోమెటిక్ ఫంక్షన్స్ అనేది పాజిటివ్ ఉంటుంది కాబట్టి పాజిటివ్ కాస్ ఏ బై టూ మైనస్ బీ బై టూ ప్లస్ కాస్ సి సో ఇక్కడ టూ సైన్ బై టూ కాస్ ఏ బై టూ ప్లస్ మైనస్ కాస్ బీ బై టూ ఈ ఇక్కడ వరకు మనం ఎలాంటి చేంజెస్ చేయలేము కాబట్టి యాస్ట్రీస్ రాసుకుని నెక్స్ట్ కాస్ సికి మనం చేంజెస్ చేసుకోవచ్చు కాస్ సికి ఫార్ములా ఏంటి వన్ మైనస్ టూ సైన్స్క్వేర్ సి బై టూ ఉంటుంది సో ఆ ఫార్ములా రాసుకున్నాను వన్ మైనస్ టూ సైన్స్ క్వర్ సి బై టూ ఇప్పుడు ఈ ఇన్ ఈ టూ టర్మ్స్లో టూ సైన్స్ సి బై టూ అనేది కామన్ ఉంది కాబట్టి కామన్ తీద్దాం టూ సైన్స్ ఈ బై టూ కామన్ తీస్తే కాస్ ఏ బై టూ మైనస్ బీ బై టూ ప్లస్ వన్ పక్కకి తీసుకొచ్చేద్దాం కాబట్టి ప్లస్ వన్ ఇటు వచ్చేసింది మైనస్ సైన్ బై టూ బ్రాకెట్ క్లోజ్ ప్లస్ వన్ ప్లస్ వన్ అనేది బయటికి దీనికి ఇందులో ఏ సంబంధం లేదు మైనస్ టూ సైన్స్ సైన్ బై టూ కామన్ తీసాం మనం సో టూ సైన్స్ ఈ బై టూ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి వన్ ప్లస్ టూ సైన్స్ ఈ బై టూ కదా సో అది రాసుకున్నాను ఇంటూ ఇది ఇక్కడ ఈ టర్మ్ యాస్టీస్ రాసుకుందాం ఎందుకంటే ఏ మైనస్ బీ ఉంది కాబట్టి మనం ఎలాంటి చేంజెస్ చేయలేం కానీ ఇక్కడ సైన్స్ ఈ బై టూకి మనం చేంజెస్ చేయొచ్చు నైంటీ మైనస్ ఏ బై టూ ప్లస్ బీ బై టూ చేయొచ్చు సో అది రాసుకున్నాను యాస్టీస్ రాసుకున్నాను సారీ ఇది ఫార్ములా కాదు వన్ ప్లస్ టూ సైన్స్ సైన్స్ సి బై టూ వన్ ప్లస్ టూ సైన్స్ బై టూ రాసుకున్నాం ఇక్కడ కాస్ ఏ బై టూ మైనస్ బీ బై టూ మైనస్ ఇక్కడ సైన్ నైంటీ నైంటీ అంటే సైన్ చేంజ్ అవుతుంది అంటే సైన్ అంటే కాస్ అవుతుంది నైంటీ మైనస్ జీటా ఫస్ట్ క్వార్డేట్లో సైన్ అనేది పాజిటివ్ సో ఇక్కడ ఎలాంటి చేంజెస్ ఉండదు మైనస్ కాస్ ఏ బై టూ ప్లస్ బీ బై టూ క్లోజ్ బ్రాకెట్ సో వన్ ప్లస్ టూ సైన్ సీ బై టూ దీనికి ఫార్ములా వచ్చేసి టూ సైన్ ఏ బై టూ సైన్ బీ బై టూ కాస్ ఏ మైనస్ ఏ మైనస్ బీ బై మైనస్ కాస్ ఏ ప్లస్ బి టూకి ఫార్మ్లా ఏంటి టూ సైన్ ఏ బై టూ సైన్ బీ బై టూ సో నెక్స్ట్ వన్ ప్లస్ టూ ఇంటూ టూ ఫోర్ సైన్ ఏ బై టూ సైన్ బీ బై టూ సైన్ సి బై టూ సో నెక్స్ట్ ఏం చేస్తాం ఎల్హెచ్ఎస్ ఈక్వస్ టు మనకి ఇంత ముందుకు త్రీ ప్లస్ ఇక్కడ టర్మ్ కాస్ ఏ కాస్ కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి బై టూ ఉండే సో ఇప్పుడు మనం కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్సీకి సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఏంటి ఇది కదా సో అది రాసుకుందాం ఈ ప్లేస్లో వన్ ప్లస్ ఫోర్ साइन ए बै टू साइन बी बै टू साइन सी बै टू सो थ्री प्लस वन फोर अ फोर प्लस फोर टू साइन बी बहु टू साइन सी बै टू टू, सो दीड दीदा फोर बै टू प्लस फोर इंटू साइन ए सैन बी बू बू सो मन की फोर बै टू अं टू वन से टू टू से कैंसल फोर सैन ए सैन बी सी टू सो टू प्लस फोर ఆర్ అనేది న్యూమరేటర్ డినోమినేటర్ ఇంటూ చేసాం ఎందుకంటే మన క్వశ్చన్లో ఈక్వల్స్ టు ఆర్హిచ్ఎస్ సైడ్ ఏమని చెప్పాడు టూ ప్లస్ స్మాల్ ఆర్ బై టూ టూ ఆర్ అని రావాలి మనకి సో మనకి టూ వచ్చింది ఆర్ లేదు సో మనం ఆర్ కింద ఇంటూ చేస్తున్నాం పైన కూడా న్యూమరేటర్ డినామినేటర్లో ఇంటూ చేస్తున్నాం సో టూ ఆర్ యాస్టిస్ వచ్చింది ఇక్కడ ఫార్మ్లా ఫోర్ ఆర్ సైన్ ఏ బై టూ సైన్ బీ బై టూ సైన్ సిబై టూకి ఫార్ములా ఏంటి స్మాల్ ఆర్ సో మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం కదా ఆర్హిచ్ఎస్ సైడ్ మనకు రావాల్సింది టూ ప్లస్ స్మాల్ ఆర్ బై టూ ఆర్ ప్రూవ్ చేసాం నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు థర్టీన్ బిఈ్ ఈక్వస్ టు ఫోర్టీన్ సిఈ ఈక్వస్ టు ఫిఫ్టీన్ షో దాట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్టీ ఫైవ్ బై ఎయిట్ స్మాల్ ఆర్ ఈక్వస్ టు ఫోర్ ఆర్ వన్ ఈజ్ ఈక్వస్ టు ట్వంటీ వన్ బై టూ ఆర్ టూ ఈక్వస్ టు ట్వెల్వ్ ఆర్ త్రీ ఈక్వస్ టు ఫోర్టీన్ మనం ప్రూవ్ చేయాలి సో ఫస్ట్ గివ్ గివైన్ దాని క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు ఏ ఈక్వస్ టు థర్టీన్ బిఈక్వస్ టు ఫోర్టీన్ సిఇజ్ ఈక్వస్ టు ఫిఫ్టీన్ సో ఎస్ ఈక్వస్ టు అంటే మనకి ఇప్పుడు ఏబీసీ ఇచ్చేసి ఇవి షో దాట్ అండి ఉండటంటే ఆర్ క్యాపిటల్ ఆర్ని సిక్స్టీ ఫైవ్ బై ఎయిట్ అని ప్రూవ్ చేయాలి ఆర్ ఈక్వస్ టు ఫోర్ అని ఆర్ వన్ ఈక్వస్ టు ట్వంటీ వన్ బై టూ అని ఆర్ టూ ఈక్వస్ టు ట్వెల్వ్ అని ఆర్ త్రీ ఈక్వస్ టు ఫోర్టీన్ అని సో దానికి మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం ఒక ఏదో ఒక ఫార్ములాలో మనం ఫస్ట్ సబ్స్ట్యూట్ చేయాలి అప్పుడు మనకి ఏబీసీ వాల్యూస్తోని మనకి ఇలా సాల్వ్ చేయడానికి వస్తుంది సో ఫస్ట్ మనం ఎస్ ఈక్వస్ టు ఏ ప్లస్ బీప్లస్ సి బై టూ ఎందుకంటే ఏబీసీ టర్మ్స్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి మనకి ఫార్ములా ఏముంటుంది ఏ ప్లస్ ప్లస్ సి బై టూ ఈజీ ఈక్వస్ట్ ఎస్ కదా సో ఎస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్లో థర్టీన్ బిప్లస్లో ఫోర్టీన్ సి ప్లస్లో ఫైవ్ ఫిఫ్టీన్ బై టూ ఈజ్ ఈక్వస్ టు ఫార్టీ టూ బై టూ టూ వన్స్ టూ ట్వంటీ వన్సా సో ఎస్ ఈక్వల్స్ టు ఏమని వచ్చింది మనకి ట్వంటీ వన్ అని వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు ఎస్ టర్మ్తో ట్రాంగిల్ ఇప్పుడు మొత్తం ఎస్ టర్మ్తో ఉన్న ఫామ్లా నెక్స్ట్ తీసుకోవాలి ఎందుకంటే మనం లైన్గా అట్లా సాల్వ్ చేస్తేనే మనం క్యాపిటల్ ఆర్కి వాల్యూ ఫైన్ చేయొచ్చు అండ్ స్మాల్ ఆర్ ఆర్ ఒక్క క్యాపిటల్ ఆర్ వచ్చినాక ఆర్ వస్తే ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఈజీగా వస్తుంది సో అందుకే ట్రాయాంగిల్ తీసుకోవాలి ఎందుకంటే మనకి ఆర్ ఈక్వస్ట్ ఏంటి ట్రయాంగిల్ బై ఎస్ మైనస్ ఏ కదా సో ట్రాయాంగిల్ వాల్యూ రావాలి ఎస్ వాల్యూ రావాలి ఎస్ వాల్యూ వచ్చింది ట్రాయింగిల్ వాల్యూ నెక్స్ట్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వస్ టు అండ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బీఎస్ మైనస్సీ సో ఎస్ వాల్యూ ఏంటి ట్వంటీ వన్ ఎస్ వాల్యూ ట్వంటీ వన్ మైనస్ ఏ వాల్యూ థర్టీన్ ఎస్ వాల్యూ ట్వంటీ వన్ బి వాల్యూ ఫోర్టీన్ ఎస్ వాల్యూ ట్వంటీ వన్ సి వాల్యూ ఫిఫ్టీన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వస్ టు అండర్ రూట్ ఆఫ్ ట్వంటీ వన్ ఇంటూ ఎయిట్ ఇంటూ సెవెన్ ఇంటూ సిక్స్ సో ట్రాయాంగిల్ ఈజ్ ఈక్వస్ట్ ఏంటి ఇంటూ చేస్తాం ఎయిటీ ఫోర్ వచ్చింది అంటే ట్రయాంగిల్ వాల్యూ మనకి ఏమొచ్చింది ఎయిటీ ఫోర్ వచ్చింది సో ట్రయాంగిల్ వాల్యూ వచ్చింది ఇప్పుడు ఎస్ వ్యాల్యూ వచ్చింది ట్వంటీ వన్ ట్రయాంగిల్ వాల్యూ వచ్చింది నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ వాల్యూ రావాలి క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వస్ టు ఫార్ములా ఏంటి ఏ బిసి బై ఫోర్ ట్రయాంగిల్ సో ఏ వాల్యూ రాసుకున్నాం బి వాల్యూ రాసుకున్నాం సి వాల్యూ రాసుకున్నాం బై ఫోర్ ట్రాంగిల్ వాల్యూ మనకి ఏమొచ్చింది ఎయిటీ ఫోర్ వచ్చింది సో ఈ ఎయిటీ ఫోర్ రాశాను సో క్యాన్సిల్ చేయండి ఆర్ ఇక్వస్ట్ వాల్యూ ఏంటి సిక్స్టీ ఫైవ్ బై ఎయిట్ వస్తుంది క్వశ్చన్లో ఇచ్చినట్టు షో దట్ ఆర్ ఇక్వస్ట్ సిక్స్టీ ఫైవ్ బై ఎయిట్ అన్నాడు కదా అదే వస్తుంది ఆర్కి ఫార్ములా ఏంటి ఏబీసీ బై ఫోర్ ట్రయాంగిల్ నెక్స్ట్ ఆర్ వాల్యూ ఫైన్ చేయాలంటే ఆర్ ఫార్ములా ఏంటి ఆర్ ఇక్వస్ట్ ట్రైయాంగిల్ బై ఎస్ కదా సో ట్రాయాంగిల్ వాల్యూ ఎయిటీ ఫోర్ ఎస్ వాల్యూ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఫోర్జా సో ట్ర ఆర్ వాల్యూ ఫోర్ అని మనం ప్రూవ్ చేసాం కదా నెక్స్ట్ ఆర్ వన్ వాల్యూ ప్రూవ్ చేద్దాం ఆర్ వన్ అంటే ఏంటి ట్రయాంగిల్ బై ఎస్ మైనస్ ఏ సో ట్రయాంగిల్ ఎయిటీ ఫోర్ బై ఎస్ వాల్యూ ట్వంటీ వన్ మైనస్ థర్టీన్ ఆర్ వన్ ఈక్వల్స్ టు ట్వెల్వ్ అలానే ఆర్ టూ ఫైన్ చేయాలి ఆర్ త్రీ ఫైన్ చేయాలి సింపుల్ ఫార్ములాలో వాల్యూ సబ్స్ట్రూట్ చేయండి అంతే ఇప్పుడు ఆర్ టూ ఈక్వల్స్ టు ట్రాయాంగిల్ బై ఎస్ మైనస్ బి కదా ట్రయాంగిల్ అంటే ఎయిటీ ఫోర్ ఎస్ అంటే ట్వంటీ వన్ మైనస్ ఫోర్టీన్ ఎయిటీ ఫోర్ బై సెవెన్ అంటే ఈక్వల్స్ టు టువల్వ్ ఆర్ టూ ట్వెల్వ్ అని ప్రూవ్ చేసాం ఆర్ త్రీ అనేది ఫోర్టీన్ అని ప్రూవ్ చేయాలి సో ట్రాయాంగిల్ బై ఎస్ మైనస్ సి ఈజ్ ఈక్వస్ టు ట్రాయాంగిల్ అంటే ట్వంటీ ఫోర్ బై ట్వంటీ వన్ బై ఫోర్టీన్ ఆర్ త్రీ ఈక్వల్స్ టు ఫోర్టీన్ సో ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఫైన్ చేసాం అండ్ ఆర్ క్యాపిటల్ ఆర్ ఫైన్ చేసాం ట్రా అండ్ స్మాల్ ఆర్ కూడా ఫైన్ చేసాం అన్నీ వాళ్ళ క్వశ్చన్లు షో దాట్ అని ఇచ్చి ఏ వాల్యూ రావాలో మనకు ఆ వాల్యూస్ వచ్చాయి సో ఈ క్వశ్చన్ అయిపోయింది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇన్ ట్రాయాంగిల్ ఏబీసీ ఇఫ్ ఆర్ ఆర్ వన్ ఈక్వస్ టు ఎయిట్ ఆర్ టూ ఈస్కోస్ ఈక్వస్ టు ట్వెల్వ్ ఆర్ త్రీ ఈజ్ టు ట్వంటీ ఫోర్ ఫైన్ ఏబీసీ ఇంత ముందుకు ఏబీసీ ఇచ్చి ఆర్ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ అండ్ క్యాపిటల్ ఆర్ ఫైన్స్ ఏమన్నా ఇక్కడ రివర్స్ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ వాల్యూస్ ఇచ్చి ఏబీసీ అనేది మనం ప్రూవ్ చేయమని అంటే మనకి వాల్యూస్ ఫైన్ చేయమంటుండు సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఆర్ వన్ ఈక్వస్ టు ఎయిట్ ఇచ్చాడు ఆర్ టూ ఈక్వస్ట్ ట్వెల్వ్ ఇచ్చాడు ఆర్ త్రీ ఈక్వస్ టు ఫోర్ ఇచ్చాడు సో ఇప్పుడు ఏబీసీ ఫైన్ చేయాలంటే మనకి ఫర్ షోర్గా ట్రాంగిల్ వాల్యూ ఎస్ వాల్యూ రావాలి కదా సో మనం ఫస్ట్ అది ప్రూవ్ చేద్దాం అండ్ ఆల్సో ఆర్ వాల్యూ కూడా రావాలి సో దానికోసం మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ ఆర్ వాల్యూ ఒక ఫార్ములా ఏంటి వన్ బై ఆర్ ఈజ్ కోస్ట్ వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ప్లస్ వన్ బై ఆర్ త్రీ కదా సో అందుకే వన్ బై ఆర్ అంటే ఆర్ వన్ అంటే వన్ బై ఆర్ వన్ ప్లేస్లో ఎయిట్ ఎందుకు వన్ బై ఆర్ ఆర్ ఎందుకు ఫైన్ చేస్తున్నాం అంటే ఆర్కి ఫా ఫస్ట్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి ట్రయాంగిల్స్ స్క్వేర్కి ఉంటుంది ట్రయాంగిల్కి ఉండదు ట్రయాంగిల్కి ఏంటి ఆర్ ఇంటూ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ సో మళ్ళీ ఇక్కడ ఆర్ ఉంది మనకి ఆర్ వాల్యూ తెలియదు ఈ త్రీ వచ్చు నెక్స్ట్ ఒకవేళ ఎస్ కోసం చూసుకున్నాం అనుకో ఎస్ అంటే ట్రయాంగిల్ బై ఎస్ ట్రయాంగిల్ బై ఆర్ అంటే ట్రయాంగిల్ బై ఎస్ ఇక్కడ కూడా మనకి ఎస్ వాల్యూ తెలియదు ఎస్ వాల్యూ ఫైన్ చేయాలి ట్రయాంగిల్ ఫల్యూ ఫైన్ చేయాలి అల్టిమేట్గా ఇప్పుడు ఏబీసీ ఫైన్ చేయాలన్న ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఫైన్ చేయాలి ఏ ఫైన్ చేసినా ఈ త్రీ అనేది ఇంపార్టెంట్ మనకి సో అందుకే ఫస్ట్ ఆర్ వాల్యూ రావాలి కాబట్టి వన్ బై ఆర్కి ఫార్మ్లా ఏముందో అది చూద్దాం ఆర్కి ఫార్మ్లా అంటే వన్ బై ఆరే ఉంటుంది సో వన్ బై ఆర్ ఇక్ వస్తు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ప్లస్ వన్ బై ఆర్ త్రీ సో ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ వాల్యూ సబ్స్ట్యూట్ చేసుకుందాం ఎల్సీఎం చేద్దాం సో ఆర్ వాల్యూ మనకి ఫోర్ అని వస్తుంది మీరు ఇక్కడ సాల్వ్ చేయండి ఎల్సీఎం చేసి చేయండి ఫోర్ వస్తుంది ఫోర్ వచ్చిన తర్వాత ట్రయంగిల్ స్క్వేర్ ఈజ్ ఇక్క ఆర్ ఇంటూ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ కదా అందులో మనం సబ్స్ట్యూట్ చేద్దాం ఆర్ వాల్యూ సబ్స్ట్యూట్ చేద్దాం ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ సో అప్పుడు మనకి ట్రయంగిల్ వాల్యూ వస్తుంది సో పాటు దా అప్పుడు దాన్ని యూజ్ చేసుకొని మనం ఎస్ వాల్యూ ఫైన్ చేసుకోవచ్చు సో ఇక్కడ ట్రయాంగిల్ స్క్వేర్ ఈజ్ ఈక్వస్ టు ఆర్ ఇంటూ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ కదా సో ట్రయాంగిల్ స్క్వేర్ ఈజ్ అన్ని వాల్యూస్ సబ్స్ట్యూట్ చేద్దాం అండర్ రూట్ ట్ర స్క్వేర్ అనేది తీసుకొస్తే రూట్ అవుతుంది సో మనకి ట్రయాంగిల్ వాల్యూ నైంటీ సిక్స్ వచ్చింది సో నెక్స్ట్ మనం ఎస్ వాల్యూ ఫైన్ చేయాలి అంటే ఇప్పుడు నార్మల్గా ఫార్మ్లో ఆర్ ఇక్వస్ట్ ట్రయాంగిల్ బై ఎస్ కదా కానీ మనం ఎస్ వాల్యూ ఫైన్ చేయాలంటే ఎస్ ఈక్వస్టు ట్రయాంగిల్ బై ఆర్ అవుతుంది ట్రయాంగిల్ వాల్యూ నైంటీ సిక్స్ వచ్చింది ఆర్ వాల్యూ ఫోర్ వచ్చింది సో ఎస్ వాల్యూ ట్వంటీ ఫోర్ సో ఇప్పుడు మనం ఏబీసీ వాల్యూస్ ఫైన్ చేయొచ్చు మనం ఎందుకంటే మనకు కావాల్సిన టర్మ్స్ అన్నీ వచ్చాయి సో ఆర్ వన్ ఈక్వస్ టు ట్రయాంగిల్ బై ఎస్ మైనస్ ఏ కదా సో ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వస్ టు ఇది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఇది వస్తుంది ఎస్ మైనస్ ఏ ఈజ్కోస్టు ట్రయాంగిల్ బై ఆర్ ఆర్ వన్ సో ఇప్పుడు ఏ వాల్యూ మనం రావాలి రా రావాలంటే ఎస్ వాల్యూ ఏంటి ట్వంటీ ఫోర్ రాసుకున్నాను మైనస్ ఏ ఈజ్ ఇక్వస్ట్ ట్రయాంగిల్ వాల్యూ నైంటీ సిక్స్ బై ఆర్ వన్ వాల్యూ ఎయిట్ సింప్లిఫై చేద్దాం ఏమొస్తుంది ట్వెల్వ్ వస్తుంది ఏని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తాం ట్వంటీ ఫోర్ మైనస్ ట్వెల్వ్ తీసుకోవచ్చు ఎయిట్ ఏ ఈక్వస్ టు ట్వెల్వ్ అనేది మనం ఫైన్ చేసాం అలానే బి అండ్ సి కూడా ఫైన్ చేద్దాం ఆర్ టూ తీసుకోవచ్చు ట్రాంగిల్ బై ఎస్ మైనస్ బి కదా ఎస్ మైనస్ బి రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొస్తాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొద్దాం ఎస్ మైనస్ బి తీసుకోవచ్చు ట్రైంగిల్ బై ఆర్ టూ ఎస్ వాల్యూ సబ్స్ట్యూట్ చేద్దాం ట్రయాంగిల్ అండ్ ఆర్ వాల్యూ అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బీ ఈక్వస్ టు సిక్స్టీన్ వస్తుంది అలానే ఆర్ త్రీకి కూడా మీరు ఫైన్ చేయొచ్చు సి వాల్యూ మనకి ఏంటి ట్వంటీ అని వస్తుంది సో మన క్వశ్చన్లో ఏమన్నాడు ఏబీసీ ఫైన్ చేయమన్నాడు కదా సో ఏబీసీ వాల్యూ ఫైన్ చేసాం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో